Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజా వ్యతిరేకత ఆ ఎన్నికలలో కూటమి కొంప ముంచనుందా? కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 4 నెలలు దాటింది. మరికొద్ది రోజులలో 5 నెలలు పూర్తి కావస్తోంది. ఈలోపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ 5 నెలల పాలన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. అయితే కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో, ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తాయన్నది కొంత వాస్తవం. నిజానికి ఈ 2 జిల్లాలలో కూటమి బలంగా ఉంది. 5 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోనూ, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లోనూ కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లోని 31 స్థానాలను 34 స్థానాల్లోనూ కూటమి పార్టీలు విజయం సాధించాయి. వైసీపీ వాస్తవానికి అక్కడ 0 స్థానాలను చేజిక్కించుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో అంతా యూత్ ఎక్కువగా ఉంటుంది. అయితే యువకుల ప్రయారిటీ ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలుపరచకపోవడంతో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. నిరుద్యోగ భృతి, నెలకు 3,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్న అసంతృప్తి కూడా యువతలో ఉంది. 5 నెలల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడలేదు. దీనికి తోడు సూపర్ 6 హామీలలో ప్రధానమైన వాటిని విస్మరించడంతో పాటు ప్రతిదీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా కొంత కూటమి సర్కార్కు నెగిటివ్గా మారింది. అసలు కూటమి పార్టీల్లోనే ఉభయ గోదావరి జిల్లాలలో వేరు కుంపట్లు నేతలు పెట్టుకోవడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉండనుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుదల భారం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని చెప్పి అధికారంలోకి రాగానే ఇలా పెంచడం పట్ల కూడా పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టినా ప్రజలు ఈ విషయాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహం ప్రకారం వెళతారు. ఆయన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ స్ట్రాటజీని మారుస్తూ ఉంటారు. ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఆయన వ్యూహాలుంటాయి. వైసీపీ ఇలాంటి ఎన్నికలలో అనుభవం లేమితో కొంత ఇబ్బందులు పడుతోంది. దీంతో గెలుపు ఎవరిది అని చెప్పలేం కానీ కూటమి ప్రభుత్వంపై ఏపీ వాసులలో కొంత అసహనం అయితే కనపడుతుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.